ఎక్కడ చూసినా ఒక మాట ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని వాడుతున్నారు. ఫైన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే మాట వాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో జరిగింది ఏంటిది? రాష్ట్రంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001లో వచ్చింది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని, నీళ్లు నిధులు నియమాకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా, ఇందిరమ్మ రాజ్యం మాకు వద్దనే కదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, నియంతృత్వ నిర్బంధ పోకడలు అని. అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఇందిరమ్మ రాజ్యం ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 84-85లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో 404 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు. ఇవాళ ఏమైంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు 40 కూడా వచ్చేటట్లేవు. అధ్యక్ష, గౌరవ సభ్యుడికి బడ్జెట్కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మళ్ళీ జవాబు చెప్పమని మీరు సమయం ఇచ్చారు. ఇది బాధ్యత, ఇది మన శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన. కానీ వారు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ, ఇది ఎజెండా కాదు కదా అధ్యక్ష. ఇలా మా వారు తెలుసు సమాజంలో ఇందిరాగాంధీ గారు ఇలా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దేవతలాగా ఇలా కూడా ఇందిరమ్మ పాలన అని ఊర్లలో పోతే జ్ఞాపకం చేసుకున్నారు. వారు కూడా తెలుసు ఊర్లలో పోతే ఇందిరమ్మ అని. ఇలా మన స్వతంత్రం వచ్చినాడు 1947లో ఈ దేశంలో గుండు సూది తయారు చేసుకుందాం అంటే కూడా మనకు పరిస్థితి లేదు అధ్యక్ష, మీకు తెలియదు కాదు కదా. చరిత్రలో ఇలా భారతదేశం ఎక్కడ స్థానంలో ఉన్నది అధ్యక్ష? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే, ఇంత పెద్ద జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతూ కూడా ఓపిక లేకుండా మీరు ఇలా మళ్ళీ 10 సంవత్సరాలు మనం అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి నియామకాలను తెచ్చిన 10 సంవత్సరాల్లో ఇవాళ కూడా అనేక సమస్యలు. అట్లా మేము ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి మేము చేసింది. ఇవాళ మీరు తిరుగుతున్న మీకు అవకాశం రావడానికి కారణమైన ఆర్టికల్ 3తో సహా అన్ని రకాల భారత ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక లేకపోయేది ఉంటే దేవాలయాలు ఐఐటీలు ఐఐఎంలు అనేకమైన కార్యక్రమాలు. ఆనాడు నెహ్రూ గారేమో ప్రాజెక్టులు అన్ని దేవాలయాలు అంటే అన్ని ప్రాజెక్టులు ఏటీఎం అని ప్రధానమంత్రి గారు అంటారు. అటువంటి పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా విమర్శ చేస్తారు అధ్యక్ష. కాబట్టి సబ్జెక్టు మీద వాళ్ళు మాట్లాడి దాని మీద వ్యవహారం చేయమని చెప్పి నేను గౌరవ సభను, మామూలు కొత్త సభ్యులం, దాన్ని అనవసరం తప్పు కొట్టించే ఏదో చర్చ తీసుకుంటే బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష,